ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాహుబలి ది కంక్లూజన్ పంట పండినట్లే ఈ సినిమాను వారం రోజుల పాటు ఆర్ఎసి షోలు ప్రదర్శించుకునే అవకాశం కల్పించాయి ప్రభుత్వ వర్గాలు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు బాహుబలి 2 ను అన్ని థియేటర్స్ లో ఆర్ఎసి షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల మధ్య 6 షోలు ప్రదర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే టికెట్ల రేట్లు పెంచకూడదు, మరే విధమైన మినహాయింపులు ఉండవు. బాహుబలి 2 మీద ఉన్న భారీ అంచనాల దృష్ట్యా టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉండడంతో ప్రేక్షకుల కోణంలోనూ ఆలోచించి ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదనపు షోల వల్ల తొలివారంలోనే ఎక్కువ మంది సినిమా చూసేందుకు అవకాశం దక్కుతుంది. దీని ద్వారా బ్లాక్ టికెట్ మాఫియాను కొంతవరకు నియంత్రించవచ్చు. టికెట్ల కోసం లా అండ్ ఆర్డర్ సమస్య కూడా రాకుండా కొంతమేర నివారించవచ్చని ప్రభుత్వం భావించింది. అధికారికంగా 6 షోలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బాహుబలి 2 కు కలెక్షన్ల మోత మామూలుగా ఉండబోతుందన్నట్లే. తొలివారం వసూళ్లు అంచనాలకు అందని విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయం బాహుబలి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, ప్రేక్షకులకు, ఇలా అందరికీ ఆనందాన్నిచ్చే విషయమే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.